आप तमाम नाज़रीन का टी एन टी वी न्यूज़ में इस्तकबाल है। आइए नज़र डालते हैं आज की अहम खबर पर। देवरा कदरा के MLA आला वेंकटेश्वर रेड्डी ने महबूब नगर ज़िले के भोतपुर मंडल के देवरा कदरा हलके के रावलापल्ली गांव में भोतपुर मंडल के मुख्तलिफ देहात से ताल्लुक़ रखने वाले 75 मुस्तहिकीन को कल्याणा लक्ष्मी और शादी मुबारक के चेक्स हवाले किए। आइए देखते हैं टी एन टी वी न्यूज़ से नुमाइंदा वसीम बेग की ये रिपोर्ट पेश है। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। ఇలా 75 మంది మా ఆడబిడ్డలు వచ్చి రసుతున్నారు. ఒక్కొక్కరికి 100,000 రూపాయల కళ్యాణ లక్ష్మి వచ్చింది. నిజంగా మనం ఆలోచన చేయాలి. కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఎలా టీఆర్ఎస్ పార్టీ లేకుంటుంది? టీఆర్ఎస్ పార్టీ లేకుంటే తెలంగాణ ఉద్యమం లేకుంటుంది. తెలంగాణ ఉద్యమం లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుంటుంది. తెలంగాణ రాష్ట్రమే ఏర్పడకుండా కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుండా ఉంటే ఇలా మనం కలలు ఊహించినటువంటి కార్యక్రమాలు ఇలా మన గ్రామాల్లో జరుగుతున్నాయి. ఏ గ్రామానికైనా ఏ కుటుంబానికైనా న్యాయం జరుగుతూ ఉంది. ఇంతకుముందు మీ సీను మాట్లాడండి, సర్పంచ్ కరుణాకర్ చాలా బాగా మాట్లాడారు, శ్రీనివాస్ గౌడు మాట్లాడారు. ఒకప్పుడు రావులపల్లి పేరు చెప్పి ఎవరైనా ఎమ్మెల్యేల దగ్గరికి మంత్రుల దగ్గర పోతే అరే పగల చెరువు నాయన గారికి ఇంత చిన్న ఊరు ఊరికి ఆ ఊరికే వాడుకోవాలని అంటుగాలి అనుకుంటుగా మీవల్లే ఏపీపడాలి. కానీ అలా కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు. మీ అందరి ఆశీర్వాదం, వేదిక మీద ఉన్న నాయకుల అందరి కష్టం. నేను 2 సార్లు ఎమ్మెల్యే అయినా కరుణాకర్ మాట్లాడుతూ ఒక మాట చెప్పింది, మా బసరాయన మాట్లాడుతూ ఒక మాట చెప్పింది. మీ అందరి ఆశీర్వాదంతో నేను మొట్టమొదటగా జెడ్పీటీసీగా గెలిచిన 2006లో 4 ఏళ్ళు నేను జెడ్పీటీసీ ఉన్నా. 1 సంవత్సరం ముందే తెలంగాణ ఉద్యమం కొరకు కేసీఆర్ ఎంబర్ నడవాలని రిజైన్ రాజీనామా చేసి పార్టీలో పోయినా. 4 ఏళ్ళు తిప్పలవట రావులపల్లి రోడ్డు కొరకు, 4 ఏళ్ళు తిప్పలవట కప్పెట రోడ్డు కొరకు, రెండే రోడ్ల కొరకు తిప్పలవట 4 ఏళ్ళు. అప్పుడున్న ఎమ్మెల్యే ఎంబడి, అప్పుడున్న మంత్రి జానారెడ్డి ఎంబడి, సెక్రటరీకు తిరిగి తిరిగి 1 రూపాయి అంటే 1 రూపాయి రాలే. కానీ ఈరోజు ఏ ఊరికి కావాలంటే రోడ్లు వేసుకుంటున్నాం, ఏ ఊరికి కావాలంటే బ్రిడ్జీలు వేసుకుంటున్నాం, ఏ ఊరికి కావాలంటే చెక్ డ్యాములు కడుతున్నాం. ఇలా ఈ ఒక్క ఊర్లో ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, నియోజకవర్గంలో ఎన్ని జరుగుతున్నాయి, గది మనం అర్థం చేసుకోవాలి. సాధంశం వరకు తెలంగాణ సాధించింది కాబట్టి ఈరోజు ఈ రావులపల్లి గ్రామానికి దాదాపుగా 3,46,00,000 రూపాయలతో ఒక బ్రిడ్జ్, 20 లక్షలతో గ్రామ పంచాయతీ బిల్డింగ్, రావులపల్లిని ఒక కొత్త గ్రామ పంచాయతీగా కూడా చేసుకొని, అదేవిధంగా 75 మంది మా ఆడబిడ్డలు వచ్చారు కళ్యాణ లక్ష్మి చెప్పులు తీసుకోవడానికి, మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ ప్రభుత్వాన్ని ఆ ముఖ్యమంత్రిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మీ సీని కానీ, శ్రీనివాస్ గౌడ్ కానీ, కరుణాకర్ కానీ, మా రవీంద్ర అన్న కానీ పెద్ద మనుషులు మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నారు, ఇన్ని పనులు చేసినాం మేము ఏమిచ్చి రుణం తీసుకోవాలి? ఏమిచ్చి రుణం తీసుకోవాల్సిన పనులే. మీరు ఆశీర్వాదం ఇచ్చారు, మేము 5 ఏళ్లకు ఎమ్మెల్యే అయినాం, మళ్ళీ 2వసారి ఆశీర్వాదం ఇచ్చారు, మళ్ళీ 5 ఏళ్లు ఎమ్మెల్యే అయినాం. 24 గంటలు మీ కొరకు, ప్రజల కొరకు పనిచేస్తున్నాం. మీకు కనిపిస్తుంది మీరు చేయాల్సిన పనంతా ఒకటే, 1 రోజు తెలివితోటి ఉండాలి అంతే. 5 ఏళ్ళు మేము 24 గంటలు పనిచేయనుకున్నాం, మీరు మాత్రం 1 రోజు తెలివితోటి ఉండాలి. ఏ రోజు చెప్తారు అగ్రన్న, మీరు అన్ని మీరు చెప్పాలి. ఆడపిల్లలు